గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వము, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్మించినటువంటి పేదల గృహాలకు అన్నింటికి కూడా ఈరోజు వన్ టైం సెటిల్మెంట్ అనేటువంటి ఒక సర్క్యులర్ను తీసుకొచ్చి ఈ యొక్క పేద ప్రజల పాలిట వైఎస్ఆర్ ప్రభుత్వం వారి యొక్క జీవితాలతో ఆడుకుంటూ ఉంది. ఈరోజు గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ యొక్క వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాలైనటువంటి పన్నుల మూతం మోయేయడమే కాకుండా ఈరోజు పేద ప్రజలు అయితే ఉన్నారో వారందరినీ కూడా సెటిల్మెంట్ పెట్టి డబ్బులు కట్టాలని చెప్పి ఈ యొక్క ఆ యొక్క ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా బలవంతపు వసూళ్లు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎవరైనా డబ్బులు కట్టకపోతే మీ సంక్షేమ పథకాలన్నీ కూడా బంద్ చేస్తాము, మీకు సంక్షేమ పథకాలు కూడా రావు అని చెప్పి వాళ్ళందరినీ కూడా బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు చేస్తూ ప్రజలందరినీ కూడా తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు, బెదిరిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎవరైతే గతంలో 30 సంవత్సరాల కిందట కట్టుకునే వాళ్ళు ఎంతోమందిగా ఇప్పుడు ఆ ఇండ్లు కూడా పాడుపడిపోయి ఉన్నాయి. ఆ పాడుపడిపోయినటువంటి ఇండ్లకు కూడా 10,000 రూపాయలు కట్టడము సాధ్యం కాని పరిస్థితులలో కరోనా కష్టకాలంలో ప్రజల మీద భారం మోపడం జరుగుతూ ఉంది. ఈరోజు నేను ఒకటే కోరుతా ఉన్న ప్రజలకు, అదేవిధంగా మీరు ఎవరు కూడా ఏవరి తెలుగుదేశం పార్టీ రేపు అధికారంలోకి వస్తుంది, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తానే ఏదైతే ఈ యొక్క ప్రభుత్వం చెప్పినటువంటి పద్ధతిలోనే అందరికీ కూడా ఫ్రీగా రిజిస్ట్రేషన్లు మేమే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వమే మీకు రిజిస్ట్రేషన్ చేస్తూ ఉంది. మీరు ఎన్ని ఏమి చెప్పినా కానీ కూడా వాలంటీర్లు కానీ అదేవిధంగా ఉద్యోగస్తులు కానీ చెప్పినా కట్టొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. రేపు అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీకి ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను. గత ప్రభుత్వంలో మీరు ఉన్నప్పుడు పాదయాత్ర చేసినప్పుడు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఈ యొక్క రుణాలన్నీ కూడా గృహాల మీద ఉన్నటువంటి రుణాలన్నీ కూడా మాఫీ చేస్తానని చెప్పాడు. అదేవిధంగా ఏలాంటి మీకు ఇబ్బందులు లేకుండా చేసి ఇస్తాననేటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి ఈరోజు సెటిల్మెంట్ల పేరిట డబ్బులు వసూలు చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా వైఎస్ఆర్ ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజల రక్తాన్ని కూడా తాగేస్తూ ఉంది. ఈ యొక్క వైఎస్ఆర్ శాసనసభ్యులు స్థానికంగా సెటిల్మెంట్లు చేస్తే ఈయన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం అంతా కూడా ఈ సెటిల్మెంట్లతో ప్రజలను దోచుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ యొక్క శాసనసభ్యులకు ఎవరికి కూడా వారి యొక్క స్వార్థం తప్ప సీఎం దగ్గరికి వెళ్ళి ఈ యొక్క స్కీమ్ వల్ల నష్టం జరుగుతుంది కాబట్టి ఈ స్కీమ్ను తీసేయండి అని చెప్పేటువంటి ఆలోచన కూడా చేయనటువంటి ఈ యొక్క దద్దమ్మలు వైఎస్ఆర్ పార్టీ శాసనసభ్యులు. కాబట్టి ఇప్పటికైనా దయవుంచి శాసనసభ్యులందరూ కూడా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు సీఎం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఇది ఏదైతే ఉందో ఈ గృహాల మీద తీసుకొచ్చినటువంటి ఈ సర్క్యులర్ను వెంటనే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు.